డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12వ వర్ధంతి వేడుకలు విశాఖ జిల్లా ముంచంగిపుట్టు మండల కేంద్రంలో వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షులు మల్లికార్జున్, జెడ్పీటీసీ అభ్యర్థి సుభద్ర, వైసీపీ కార్యకర్తలు ముందుగా రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం ర్యాలీగా వెళ్లి స్థానిక సిహెచ్సిలో రోగులకు రొట్టెలు పంపిణీ చేశారు. फोटो कांगल इला चूडम्मा चूडी అసలు ఏమీ రావట్లేదు ఇక్కడ. బండి అడుగుతా నాకు కాదు, వెనకాల కూడా ఉన్నారు. మళ్ళనా ముందుకొచ్చండి. అందరికీ నమస్కారం అండి. టీవీ 19 న్యూస్కి నా పేరు పాంగి మల్లికార్జునం, ముంచెముడి మండల వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు అండి. ఈరోజు రాజశేఖర్ రెడ్డి మరణానంతరము 12వ వర్ధంతి జరుపుకుంటున్నాము. కార్యకర్తలు, అభిమానులు, సర్పంచులు A1 మంది కూడా కలిసి ఈరోజు విగ్రహం దగ్గర ముందుగా మెట్లు ఓపెన్ చేయించి ఈరోజు నివాళులు అర్పించడం జరిగిందండి. ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి బతుకున్నప్పుడు ఏటేటే సంక్షేమ పథకాలు ప్రజల్లో తీసుకొచ్చారు. అది ప్రజలు ఈనాటికి కూడా చిరస్థాయిగా నిలిచిపోయి ఉన్నాయండి. ఆ పథకాలు ఎంతో మంది జీవితాలని వెలుగునిచ్చాయి, అలాగే చాలా మంది జీవితాలన్నీ బాగుపడ్డాయి. కావున ఈ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఆయన ఒక మరణ వార్త వినేసి ఎంతో మంది, చాలామంది గుండెయాగి చనిపోయిన రోజులు చనిపోయే జరిగింది. 700 పైగా మంది చనిపోయారండి. అలాగే ఆయన తనయుడు కూడా ఈరోజు ఆయన అడుగుజాడల్లో, ఆయన ఒక అడుగు వేస్తే ఇంక 2 అడుగులు ముందుకు వచ్చి రాష్ట్ర పరిపాలనలో చాలా ముందుగా తీసుకెళ్లారండి. ఇంతకుముందు రాజశేఖర్ రెడ్డి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ 108, అలాగే ఇందిరమ్మ గృహ నిర్మాణం, ఈరోజు గిరిజన ప్రాంతంలో అన్ని మొత్తంగా చూస్తే చాలా ఇల్లులు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి హయాంలోనే కట్టినవి. అలాగే ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్న రోజుల్లో రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఆయన మనకు 2 రాష్ట్రాలకు ముక్కలైపోయింది. అంతటి గొప్ప నాయకుడు. అలాగే ఆయన అడుగుజాడల్లోనే మన జగన్మోహన్ రెడ్డి గారు చక్కటి పరిపాలన అందిస్తున్నారు. చాలా సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఈరోజు అమ్మఒడి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, అలాగే వైఎస్ఆర్ చేయుత, అలాగే రకరకాల పథకాలు ఇచ్చి మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మహానేత మన జగన్మోహన్ రెడ్డి. అలాగే ఈరోజు మనం నాడు నేడు ప్రోగ్రాం చూస్తే ఇంతకుముందు స్కూల్స్ కారిపోయేవి, అలాగే తెచ్చులు పడిపోయేవి స్కూల్స్ ఉండేవి. ఈరోజు చూస్తే కార్పొరేట్లు దీటుగా స్కూల్స్ అన్ని తీర్చిదిద్దిన ఘనత మన వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఈ సభకు తెలియజేస్తూ, అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు జల్లిపల్లి సుభద్ర, మండల జెడ్పీటీసీ అభ్యర్థినిగా నిలుస్తున్నాను. మరి ఈరోజు ఏదైతే 12వ వర్ధంతి రాజశేఖర్ రెడ్డి గారిది ఘనంగా మేమైతే ముంచెముడి మండలంలో జరుపుకున్నాము. అతని యొక్క కళలను, ఆశయాలను తన కుమారుడైనటువంటి ప్రియతమ ముఖ్యమంత్రి వారిలో ఎంతో గొప్ప కార్యక్రమాలు చేపడుతున్నారు, ఎంతో మంచి పథకాలని అందిస్తున్నారు. దానికి మరి మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయితే కావచ్చు లేదంటే మా ముంచెంపుట్టు మండల వైఎస్ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా ఏదైతే ఈరోజు ముఖ్యమంత్రి వారిలు చేపడుతున్న పథకాల్లో కానీ, కార్యక్రమాల్లో కానీ మేము ముందుండి మేము అతని తోడు నీడగా ఉంటామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు అయితే మా ముంచెంపుట్టు మండలంలో వైఎస్ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి మరి వృద్ధురాలు అంటే ముసలి వాళ్ళకి కూడా చీరల పంపకం అనేది మేము ఈ సందర్భంగా చేపడుతున్నాము. మరి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు అని మాటల్లో కాకుండా అతను ఒక రైతు బిడ్డ, అతను ఒక ఆరోగ్యశ్రీని అందించినటువంటి ఒక ఘనత అది వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది. కంటి చూపు కావచ్చు, లేదంటే విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, అనేక పథకాల్లోని కూడా అతను అమలు చేశారు. దానికి దీటుగా జగన్ మోహన్ రెడ్డి గారు మన అన్నగారు ఎన్నో మంచి పథకాలను తీసుకొచ్చి ప్రజలకు నేరుగా అందేటట్లు చేస్తున్నారు కాబట్టి ఎప్పుడు కూడా మేము వైఎస్ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎప్పుడు కూడా వారి యొక్క అండదండలు వారి యొక్క అడుగుజాడల్లో మేము నడుస్తామని ఈ సభాభంగంగా తెలియజేస్తున్నాం। 19 న్యూస్ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు। ఈ దినాన వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి 12వ వర్ధంతిని జరుపుకుంటున్నాము। మరి రాజశేఖర్ రెడ్డి గారు ప్రజల మనసును దోచుకున్నటువంటి వ్యక్తి, అతని కన్నా ఇంకా మన ఆంధ్ర రాష్ట్రంలో మించిన నాయకుడు ఎవరు లేరు। ఒకవేళ ఉన్నారంటే ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు। మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు ప్రజల మనసులు ఎలా దోచుకున్నారు అంటే ఆయన ఒక 108 ద్వారా లేదా ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా లేదంటే ఇందిరమ్మ ఇల్లులు పేదలకు ఇవ్వడం ద్వారా పోడు వ్యవసాయం చేసే వాళ్ళకి భూమి పంపిణీ చేయడం ద్వారా ఈ విధంగా అనేక పథకాలను వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చి ప్రజల యొక్క మనసులను దోచుకున్నారు। ఆయన ఎప్పుడు కూడా ప్రజల మనసులో ఉంటారు తప్ప ఆయన అయితే మా ఆలోచనలో మా హృదయంలో ఎప్పుడూ ఉంటారు। ఆయన జ్ఞాపకాలు ఎప్పుడూ మనకు మా యొక్క మనసులో స్థిరస్థాయిగా నిలిచిపోయి ఉంటాయి తప్ప ఆయన యొక్క జ్ఞాపకాలు ఎప్పుడూ మేము మర్చిపోలేము। అలాగే ఆయన యొక్క ఆశయ సాధనలను మరి కొనసాగించడానికి ఆయన యొక్క కుమారుడిని ఆయన యొక్క తనయుడిని మనకు గిఫ్ట్ గా ఇచ్చి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వెళ్ళి ఉన్నారు। కాబట్టి మరి రాజశేఖర రెడ్డి గారికి మరి మేము ఎప్పుడు రుణపడి ఉంటామని సభాముఖంగా నేను